అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రూపాయలకే క్వాలిటీ ఆఫ్ ఫుడ్, హైజీనిక్ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఆదేశించడం, మున్సిపల్ ఏరియాలో 203 అన్నా క్యాంటీన్స్ని శాంక్షన్ చేయటం, అందులో 183 యాక్చువల్గా ఫుల్ వర్కింగ్ చేస్తూ రోజు 225,000 మంది భోంచేసేవాళ్ళు కేవలం 5 రూపాయలకి క్వాలిటీ ఆఫ్ ఫుడ్డు. అది కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, ఒకటే చెప్పారు, పేదవాడు భోంచేసే యొక్క ఎన్విరాన్మెంట్, పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి, అలాంటి యొక్క ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయమంటే ఆ రోజు ఇలాంటివి క్రియేట్ చేసాం. ఇవి చేయటానికి అనేక రాష్ట్రాల్లో ఉన్న క్యాంటీన్లు విజిటొచ్చాం. నేను అధికారులను చెన్నై పోయి అమ్మ క్యాంటీన్స్ని చూసొచ్చాం, కర్ణాటక పోయి ఇందిరా క్యాంటీన్స్ చూసాం, మహారాష్ట్ర, ఇట్లా అనేక రాష్ట్రాలు చూసి వాటన్నిటికంటే బెటర్గా ఉండే చేయాలని, డిజైన్ కూడా యూనిఫామ్గా అన్ని దగ్గర ఒకటే ఉండాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వాళ్ళు పేదవాడు తింటున్నా చక్కగా ఎన్విరాన్మెంట్ ఉండాలంటే చక్కగా గ్రానైట్ టేబుల్స్ వేసి, గ్రానైట్ వాల్స్ అన్ని చక్కగా పుట్టి పెట్టి చేస్తే వాటన్నిటి క్లోజ్ చేశారు. పేదవాడు ఏం పాపం చేశాడండి? మా మీద కోపం ఉండొచ్చు, తెలుగుదేశం వాళ్ళ మీద. పేదవాడు ఏం చేశాడు? ఇవ్వాలంటే 100 రూపాయలకి ఇంకా, కానీ సైకో వ్యక్తి, అది సైకో సైకాలజీ, అన్నీ క్లోజ్ చేశారు. అయితే ఎలక్షన్స్ ముందు మళ్ళా మా యొక్క పార్టీ అధినేత, ఈరోజు ముఖ్యమంత్రి చెప్పారు, ఇమ్మీడియట్గా రాగానే అన్న క్యాంటీన్స్ ఓపెన్ చేస్తామని. 5 సంతకాల్లో దాన్ని ఒకటి చేశారు, మన కేబినెట్లో అప్రూవ్ చేశారు, 15 స్టార్ట్ చేయమని ఆదేశించారు. దాని మీద రాష్ట్రంలో అన్ని అన్న క్యాంటీన్స్ ఓపెన్ చేసేటట్టుగా వాటికి టెండర్స్ని పిలవమని వాళ్ళకి ఫండ్స్ కూడా రిలీజ్ చేశాం. అందరూ యాక్చువల్గా వాటి వర్క్స్ని, అంటే వాటిని అన్నింటినీ యాక్చువల్గా మార్చేశారు. కొన్ని దగ్గర అయితే గోడౌన్స్ చేశారు, కొన్ని దగ్గరలో అయితే మున్సిపాలిటీ శానిటరీ మెటీరియల్ పెట్టుకున్నారు, కొన్ని దగ్గరలో సెక్రటరీలు పెట్టుకున్న సచివాలయాలు. సార్, ఏదేమైనప్పటికీ అన్నీ ఖాళీ చేయించి ఇప్పుడు యాక్చువల్గా మున్సిపల్ కమిషన్స్ వర్క్ స్టార్ట్ చేశారు. నేను ఈరోజు ఒంగోలులో ఉన్న అన్న క్యాంటీన్స్ యాక్చువల్గా ఇప్పటికే 3 విజిట్ చేశాను. అధికారులు యాక్చువల్ కమిషనర్ కావచ్చు, డిఏ కావచ్చు, 25వ తేదీ కంప్లీట్ చేస్తామన్నారు వర్క్. 25వ తేదీ పెయింటింగ్ వర్క్ కానీ లేదా కొన్ని టైల్స్ అవన్నీ పోయి ఉన్నాయి. అదేవిధంగా వాటన్నిటి కూడా వాటర్ కనెక్షన్ కావాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంక్స్ అన్ని క్లీన్ చేసి ఆ యొక్క కొన్ని ట్యాప్స్ ఏదైతే చేతులు కడుక్కుంటారో అవన్నీ తీసేశారు, పీకేశారు. అవన్నీ కూడా 25వ తేదీ కంటే మరొక 1 వీక్లో కంప్లీట్ చేస్తామన్నారు. నేను 25 కానీ 26 కానీ మళ్ళా వస్తానని చెప్పాను. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని అన్న క్యాంటీన్స్ రేపు 15 కనీసం 100 అంటే 100 కంటే ఎక్కువ అయ్యేటట్టుగా యాక్చువల్గా చేస్తున్నాం. కొన్నిట్లయితే ఎక్కువ రిపేర్లు ఉన్నాయి, ఆ మున్సిపల్ కమిషన్స్ కొద్దిగా టైం కావాలన్నారు, వాళ్ళకి టైం ఇచ్చాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా 15వ తేదీ కనీసం 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించి కేవలం 5 రూపాయలు. కొందరు అడిగారు సార్ రేటు పెంచుతారంటే, అదంటే ఏమీ రేటు పెంచడం, సీఎం గారు చాలా క్లియర్గా ఇచ్చారు, 5 రూపాయలకే క్వాలిటీ ఆఫ్ ఇవ్వటం జరుగుతుంది. ఫుడ్ కూడా పోయినసారి అక్షయ పాత్ర వాళ్ళు చేశారు. ఈ అక్షయ పాత్ర అనేది చారిటబుల్ ట్రస్ట్, వాళ్ళు లాభం కోసం చేయరు, లాభాల కోసం చేయరు, అటువంటి వాళ్ళకి ఇచ్చాం. ఈసారి కూడా టెండర్ పిలిచాం, అటువంటి వాళ్ళకి ఇవ్వాలని యాక్చువల్గా టెండర్ పిలిచాం. ఖచ్చితంగా అటువంటి వాళ్ళకే ఇచ్చి టెండర్లో అదే క్వాలిటీ తగ్గకుండా పేదలు నిరుపేదలకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రాష్ట్రంలో ఈరోజు వర్షాలు వస్తున్నాయి, వర్షాలు మొదలైనాయి. ప్రతి వర్షాలకి డెంగ్యూ లాంటి అనేకమైన రోగాలు, డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, ఆ రోగాలు వస్తాయి. పిడుగురాళ్ళలో మనం చూస్తే డయారియా కేసులు రావటం, వాటి మీద నేను 2 సార్లు పోయాను యాక్చువల్గా. అక్కడ వాటర్ శాంపిల్స్ చెక్ చేస్తే నైట్రేట్ చాలా, అన్ని బోర్లలో నైట్రేట్ ఉండింది.
ఆ బోర్లన్నీ క్లోజ్ చేసాం. తర్వాత బ్యాక్టీరియా యాక్చువల్గా బోర్లలో ఉండింది, అవన్నీ క్లోజ్ చేసాం. క్లోజ్ చేసి ఇప్పుడు యాక్చువల్గా ఆ మున్సిపాలిటీలో ఆల్మోస్ట్ జీరో అయిపోయినాయి డైరెక్ట్ కేసులు. తర్వాత మళ్ళా వాటిలో చెక్ చేసి ఆ యొక్క బ్యాక్టీరియా అవన్నీ లేకుండా ఉంటేనే ఓపెన్ చేయమని ఆదేశించాను. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఆల్ మున్సిపల్ కమిషన్స్ అందరికీ వాడు వీడియో కాన్ఫరెన్స్ పెట్టాను 123 మున్సిపాలిటీస్లో. సిల్ట్ 100% తీయండి, మైనర్ కెనాల్స్లో అయినా మేజర్లో అయినా సిల్ట్ ఫస్ట్. సిల్ట్ తీస్తే ఫస్ట్ వాటర్ అంతా ఫ్లో అవుతుంది, వాటర్ రివర్స్ రావు. వాటర్ రివర్స్ రానప్పుడు డ్రింకింగ్ వాటర్ పైప్లలోకి వాటర్ పోదని చెప్పాం. దాని మీద కొన్ని మున్సిపాలిటీలు అయితే 50% చేశారు, కొన్ని మున్సిపాలిటీలో 75% చేశారు, కొన్ని 10% చేశారు. వాళ్ళందరికీ డెడ్ లైన్ ఇచ్చాం. మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మున్సిపాలిటీ 106 ఉన్నాయి. ఈ 106లో ఫండ్ ఇబ్బంది అంటే ఇవాళ 50 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేశాం. ఒక 50 కోట్ల రూపాయలు 106 మున్సిపాలిటీస్కి రిలీజ్ చేశాం కేవలం సిల్ట్ తీయటానికి. సిల్ట్ కూడా తీలా గత ప్రభుత్వం ఎక్కడికక్కడ నిలిచిపోయి ఉంది. చిన్న చిన్న కాలువల్లో కావచ్చు, పెద్ద డ్రైన్స్లో కావచ్చు సిల్ట్ చెంది. దానికంతా ఒక డెడ్ లైన్ ఇచ్చాం 30 రోజుల్లో కంప్లీట్ చేయమని. దాన్ని కూడా అధికారులు చేస్తున్నారు. ఈ విధంగా గత ప్రభుత్వం అన్నీ అస్తవ్యస్తం. జనరల్ ఫండ్ 1900 కోట్లు ఆడేశారు, అంతా ఇంత కాదు. ఈ కాలువలు తీయటానికి డ్రింకింగ్ వాటర్ కోసంగా 57 మున్సిపాలిటీస్ని పర్ఫెక్ట్ చేయటం కోసం ఆ రోజు 2019 ఫిబ్రవరిలో 5350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి లోన్ శాంక్షన్ చేస్తే దాంట్లో 240 కోట్లు కూడా వాళ్ళ. ఎందుకంటే గవర్నమెంట్ షేర్ పెట్టాలి, పెట్టక వాడేది వదిలేశారు. మన జూన్కి అది అయిపోయిన టైం, దాన్ని ఎక్స్చేంజ్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ అడిగి వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తున్నారు. ఈ విధంగా అన్ని అస్తవ్యస్తలు చేశారు. ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫైనాన్షియల్ అంటే ఖజానా ఖాళీ చేశారు. స్ట్రీమ్లైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నా. దాంట్లో స్టెప్ వన్గా ఫస్ట్ ఇవాళ ఒక 50 కోట్లు రిలీజ్ చేశాం. అదేవిధంగా మున్సిపాలిటీలో వచ్చే ఏదైతే డ్రైన్ వాటర్ ఉందో ఆ డ్రైన్ వాటర్ అంతా క్లీన్ చేసి ట్రీట్మెంట్ చేసి బయటకు వదలాలి. ఎన్జీటీ చాలా స్ట్రిక్ట్గా ఉంది. అందుకని ఆ యొక్క చిన్న చిన్న మున్సిపాలిటీలో ఫస్ట్ ఫేజ్ వన్లో డ్రైన్స్లో వాటర్ అంతా వచ్చే వాటర్ అంతా క్లీన్ చేసి బయటకు వదలాలని ట్రీట్మెంట్ చేయాలి. ట్రీట్మెంట్ చేయడానికి సివరేజ్ ప్లాంట్లు పెట్టాలి. పెట్టడానికి ఫస్ట్ ల్యాండ్స్ కావాలి. ల్యాండ్స్ అవైలబిలిటీ లేకుంటే దానికి ఒక 300 కోట్లు కావాలని యాక్చువల్గా కలెక్టర్లు అడగటం జరిగింది. దాన్ని సీఎం గారిని అడిగాం. సీఎం గారు ఆ 300 కోట్లు యాక్చువల్గా మనం శాంక్షన్ చేశారు. కలెక్టర్లు అందరికి ఆదేశం ఇచ్చాం, ఇమ్మీడియట్గా ల్యాండ్స్ ఐడెంటిఫై చేస్తే ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఎస్టాబ్లిష్ చేస్తామని. ఈ విధంగా ఈరోజు మున్సిపాలిటీలో 1x1 స్టార్ట్ చేసాం. ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి, తర్వాత ఈ యొక్క సిల్ట్ దీమని, తర్వాత ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ మళ్ళా దాన్ని రివైజ్ చేసుకుంటే ఆ 57 మున్సిపాలిటీస్లో యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేస్తాం.